మన దేశంలో రాను రాను పరిస్థితులు మారిపోతున్నాయి మానవత్వం కలిసిపోతుంది అమ్మా వదినా చెల్లి అని చూడకుండా వాళ్ళు అబ్బాయిలు చిన్నపిల్లలు ఇలా అందరిలో కామం పెరిగిపోతుంది మనం రోజు చూస్తూనే ఉన్నాం ఎంతోమంది పైన అత్యాచారాలు జరుగుతున్నాయి మన్వరాలి వయసున్న అమ్మాయిని కూడా వదలకుండా ఓ వృద్ధుడు తన వికృత చేష్టలతో తన అఘాయిత్యాలతో ఒక అమ్మాయికి నరకం చూపించాడు అసలు కథకు వస్తే ఈ సంఘటన కోల్కత్తాలో జరిగింది ప్రియాంక దత్ అనే అమ్మాయి ఒక బస్సులో రోజు స్కూల్కి వెళ్లేది అయితే ఒకరోజు ఓ ముసలాడి పక్కన కూర్చుంది అయితే ఆ ముసలాడు మొదట అమ్మాయితో మంచిగా మాట్లాడి నువ్వు నా మనవరాలివే అంటూ రోజు మాట్లాడాడు తర్వాత తర్వాత ఆ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోవడం స్టార్ట్ చేశాడు దీంతో ఆ అమ్మాయి వారం రోజుల పాటు భయంతో స్కూల్కి వెళ్ళలేదు ఆ తర్వాత మళ్ళీ అదే బస్లో అతనికి దూరంగా కూర్చుంది అయినా కూడా ముసలాడి చేష్టలు ఆగడం లేదు ఆ అమ్మాయి ముందే హస్తప్రయోగం చేశాడు దీంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియక స్కూల్కి వెళ్లిపోయింది మరునాడు మళ్ళీ అదే పని చేశాడు దీంతో అమ్మాయి ఫోన్లో ఫేస్బుక్ లైవ్ పెట్టింది దీంతో ముసలాడు అడ్డంగా దొరికిపోయాడు అయితే ప్రియాంక ఫేస్బుక్లో పెట్టిన రెండు నిమిషాలకే అందరూ దాన్ని ట్రోల్ చేయడంతో అది పోలీసుల వరకు వెళ్ళింది దీంతో వెంటనే పోలీసులు యాక్షన్ తీసుకున్నారు ప్రియాంక స్కూల్ వరకు గంట ప్రయాణం ఆమె స్కూల్ దగ్గరికి వెళ్లేలోపే పోలీసులు అక్కడ ఉన్నారు ఆ ముసులోని అరెస్ట్ చేశారు నిజంగా ఇంత తొందరగా యాక్షన్ తీసుకున్న కోల్కతా పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాల్సిందే నిజంగా ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోవాలి సమయస్ఫూర్తితో ఇలా సోషల్ మీడియాను వాడుకుంది దీంతో ఆమె కోల్కత్తాలో నైట్కి నైటే స్టార్ అయిపోయింది ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కనిపించే గంట ని యాక్టివేట్ చేసుకోండి మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి చూసి ఆనందించండి